సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయిచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా కాలుబలము 200,000 మందియు యూదావారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా, కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులనందరినీ కత్తిచేత నిర్మూలము చేసెను. సౌలును జనులును కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచివాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను, గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు నర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట
సోదచేపుట ఎను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్లిపోవాలని తిరుగగా, సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు, అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు కడిచిపోయినే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను. సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లెను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదు. గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.